నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వారాహి యాత్రలో భాగంగా నిన్న పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్న పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా సార్, అంటే ప్రజలను ఉద్దేశించి నన్ను సీఎం చేయండి అని. అంతకు ముందు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటాను అని అన్నారు కదా సార్, ఏంటి సార్ ఈ డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒక అపరిచితుడని, అతనికి క్లారిటీ లేదని, అతను నిలకడగా ఉండడని ఇలాంటి అనేక విమర్శలు ఉన్నాయి. కానీ నా థియరీ, నేను ఇంతకుముందు కూడా చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్కి చాలా క్లారిటీ ఉంటుంది. తను చేసేదంతా కూడా క్లారిటీగానే చేస్తాడు. కన్ఫ్యూజ్గా ఉందనిపించేది కూడా అతని క్లారిటీనే. అంటే మామూలుగా ఒక సామెత ఉంది, ముఖ్యంగా బాలగోపాల్ అని ఒక మేధావి ఉండేవాళ్ళు పౌర హక్కుల సంఘంలో. ఆయన ఒక మాట చెప్పేవాడు, అంటే రాజ్యాన్ని గురించి చెప్పేవాడు ఆయన. రాజ్యం తానేమనుకుంటుందో చెప్పదు, తానేమనుకోవాలని ప్రజలు అనుకోవాలో అది చెబుతుంది. అది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి వర్తిస్తుంది. ఆయన ఏమనుకుంటాడనేది ఆయన చెప్పడు, తాను ఏమనుకోవాలని ప్రజలు అనుకోవాలో అది చెబుతాడు. అంటే ప్రజలకి ఒక మాట చెప్పడం ద్వారా అది ప్రజలకు చెబుతున్నట్టు కాదు, ఆయన ఎవరికో చెబుతున్నాడు, ఆ ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుందని అది తనకు తెలుసు. సో ఆ స్పష్టత పవన్ కళ్యాణ్ ఉంది. పవన్ కళ్యాణ్ అనేవాడు మూర్ఖుడు కాదు, చాలామంది అతను మూర్ఖుడు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ అనేవాడు తెలివైనవాడు, అయితే అది నమ్మరు, ఎవరు చెప్పినా కూడా నమ్మరు. పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉంది రాజకీయాల్లో, తన బలాలు ఏంటి, తన బలహీనతలు ఏంటి ఆయనకు తెలుసు. తర్వాత ప్రజల్లో తనకి ఏ బలం ఉంది ఏ బలం లేదనేది కూడా తెలుసు ఆయనకి. అందుకనే అతను కన్ఫ్యూజ్ చేస్తూ మాట్లాడుతుంటాడు. అది క్లారిటీతో ఉండేది తప్ప చాలామంది అనుకున్నట్టు క్లారిటీ లేకపోవడం అయితే కాదు. సరే, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడో చూద్దాం. పిఠాపురంలో పిఠాపురం సాక్షిగా, దత్తాత్రేయుడి సాక్షిగా, శ్రీపాద శ్రీ వల్లభుడి సాక్షిగా నేను మాటకి కట్టుబడి ఉంటాను, నన్ను మీరు సీఎం చేయండి, నేను అభ్యర్థిస్తున్నాను, నేను వేడుకుంటున్నాను మిమ్మల్ని అనేది ఆయన ప్రధానంగా చెప్పాడు. అట్లాగే 14 ఏళ్ల వనవాసం అయిపోయింది, ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం మొదలైంది అనేది కూడా ఆయన చెప్పాడు. సో ఇందులో ఏముంది అసలు అంటే, చాలామంది ఇప్పుడు విమర్శిస్తున్నారు. మొన్న ఆ మధ్య జరిగిన రాజమండ్రి సభలో ఆయన క్లియర్గా ఏం చెప్పాడంటే, మనం తెలుగుదేశంతో పొత్తులకు వెళ్తాను, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీతో పొత్తులు ఉన్నాం, తెలుగుదేశంతో కూడా వెళ్తాం, వైసీపీ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో చేయలనివ్వనని చెప్తున్నాడు. అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాడు, మొన్న రాజమండ్రి సభలో కూడా అది చెప్పాడు. సో ఆయన క్లియర్గా ఉన్నాడు ఈ విషయంలో, ఆయన క్లారిటీ ఉంది. వైసీపీ ఓట్లు చేయకూడదు, చేయకూడదు అంటే ఏం చేయాలి, ప్రతిపక్షాలు ఐక్యం కావాలి. సరే, ప్రతిపక్షాలు ఐక్యమవుతాయి, బీజేపీ తెలుగుదేశం కలుస్తుందా లేదనేది పక్కన పెడదాం. కలగకపోయినా కలిసినా పవన్ కళ్యాణ్ మాత్రం 100% తెలుగుదేశంతో ట్రావెల్ అవుతాను అనేది చెబుతున్నాడు. ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. అయితే తెలుగుదేశంతో ఏ టర్మ్స్లో పొత్తుల్లోకి వెళ్ళాలి, అంటే ఎన్ని సీట్లు తీసుకోవాలి, సీట్లు తీసుకొని ఒకవేళ ఈ కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాధికారం అంటే ప్రభుత్వ అధికారంలో పాలు పంచుకోవాలా లేదా, పంచుకుంటే తనకు మనకు ఏ పోస్టులు ఇస్తారు, తను సీఎంని చేయగలరా, వాళ్ళు చంద్రబాబు సీఎంని త్యాగం చేసి తనకి చేస్తాడా, ఇటువంటి విషయాల్లో ఆయన క్లారిటీ అప్పుడు ఏం చెప్పాడంటే, గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో మీరు కనీసం 30 సీట్లన్నా నాకు ఇచ్చుంటే నేను ఇప్పుడు డిమాండ్ చేస్తాను, మీరు ఇవ్వలేదు నాకు, కనీసం 30-40 సీట్లు ఇవ్వకుండా నేను ఎలా డిమాండ్ చేయగలను, కాబట్టి నేను డిమాండ్ చేయలేను అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సభలో, నిన్న పిఠాపురం ఒప్పాడ జంక్షన్లో సభలో, నన్ను మీరు సీఎం చేయండి, నేను అభ్యర్థిస్తున్నాను అని సీఎం నాకు ఏమేమి చేస్తాడో కూడా చెబుతున్నాడు ఆయన. ఎందుకు ఈ మార్పు? సీఎం ఎలా అవుతాడు, ఈయన ఎలా అవుతాడని ఆయన నమ్ముతున్నాడు? అంటే ఇక్కడ ఆయన నమ్మట్లే, సీఎం అవుతాడని ఆయన నమ్మట్లేదు. సీఎం ఏమని అడగడంలో కూడా ఆయనకి ఒక ప్లాన్ ఉంది. అదేం ప్లాన్ అంటే, తెలుగుదేశం మీద ప్రెజర్ తీసుకురావాలి. సో తెలుగుదేశం ఈయన ఈయన్ని పట్టించుకోవట్లే సీరియస్గా. తెలుగుదేశం ఇక్కడ ఏంటంటే, మైండ్ గేమ్స్ అంటారు వీటిని పొలిటికల్గా, ప్రతి పార్టీ మైండ్ గేమ్స్ ప్లే చేస్తుంటుంది. పొత్తుల్లో ఉన్న పార్టీల్లో కూడా ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద మైండ్ గేమ్స్ ప్లే చేస్తుంది. మొన్నటి వరకు తెలుగుదేశం మైండ్ గేమ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా మాకు ఒకటే, మేమే వస్తాం. మహానాళ్ళలో అచ్చెన్నాయుడు ఏం చెప్పాడు, సొంతంగా మేము 160 సీట్లు తెచ్చుకోగలుగుతాం అన్నాడు. 160 సీట్లు తెచ్చుకునే తెలుగుదేశానికి పొత్తులు ఎందుకు?
మరెందుకు ఈయనతో చర్చలు చేశారు పవన్ కళ్యాణ్తో, మరెందుకు ఢిల్లీలో పోయి అమిత్ షాను కలిశారు అంటే ఏంటంటే అది ఒక మైండ్ గేమ్. నువ్వు ఉన్నా లేకపోయినా మేము గెలుస్తాం, నువ్వు వస్తే మేము అడిగి మేము ఇచ్చిన సీట్లు తీసుకొని నువ్వు ఉంటే ఉండు అన్న ఒక దీన్ని కలిగించాలి. ఆ ట్రాప్లో పవన్ కళ్యాణ్ పడ్డాడేమో అనుకున్నారు మొన్న రాజమండ్రి సభలో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఇతనేమీ డిమాండ్ చేయకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు? తెలుగుదేశం జనసేన బలం ఉందనుకుంటేనే పొత్తుకెళ్తుంది. అంటే జనసేనకి గత ఎలక్షన్లో దాదాపు 5% నుంచి 6% అనుకుందాం ఓట్లు వచ్చాయి. సో ఒక 6% అనుకుందాం లిబరల్గా, 6% ఓట్లు వచ్చాయి. తెలుగుదేశానికి మామూలుగా 35 నుంచి 40% ఎప్పటికీ ఓట్ బ్యాంక్ అటు ఇటుగా ఉంటుంది. ఎందుకన్నా మంచిది, రిస్క్ ఎందుకు? ఎందుకంటే ఆ స్వింగ్ ఓట్స్ అంటారు, ఆ స్వింగ్ ఓట్లు కానీ అటుపక్క పడితే వైసీపీ ఈ తెలుగుదేశం ఓడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ మరీ వీక్ పొజిషన్లో ఏం లేదు, కాకపోతే గట్టిగా ఫైట్ చేస్తే తెలుగుదేశానికి ఏమైనా ఎడ్జ్ రావచ్చు చెప్పలేము అది. లేదా వైసీపీ చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా పథకాలు అవన్నీ నచ్చితే జనాలు అటు కూడా వేయచ్చు. ఏదైనా సింగ్ ఓట్లు అనేది ప్రధానంగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తాయి. సో అలాగ పనిచేస్తున్నప్పుడు ఈ స్వింగ్ ఓట్లకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుందాం అనేది చంద్రబాబు గారు ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఇవి చివరి ఎన్నికలుగా ఆయన భావిస్తున్నారు, నెక్స్ట్ ఆయనకి ఏజ్ అయిపోయే అవకాశం ఉంది. సో ఆయన సీఎంగా ఇది చివరిసారి కావచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఆయన ఉన్నా కూడా లోకేష్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పెట్టి ఆయన బ్యాక్ ఎండ్లో పనిచేయచ్చు. అంతేగాని ఈసారి ఆయన యాక్టివ్గా సీఎం కాదలుచుకున్నారు. కాదలుచుకున్నప్పుడు ఎటువంటి లూజ్ ఎండ్ని కూడా మనం వదలొద్దు, జనసేనని కూడా తీసుకుందాం అనేది ఉంది. అయితే జనసేనని తను చెప్పినట్టు జనసేన వినేట్టుగా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే జనసేనకు పెద్ద జనంలో ఇది లేదు, బలం లేదు. మీరు మాతో కలిస్తే మేము మీకు కొన్ని సీట్లు ఇస్తాం, అవి తీసుకొని మాతో ఉండండి అంటే తన చెప్పిన టర్మ్స్లో జనసేన తనతో కలవాలి. సో ఇది తెలుగుదేశం పొజిషన్. ఈ పొజిషన్ పవన్ కళ్యాణ్ బాగా అర్థమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, వారాహి యాత్ర ద్వారా తనకి బలం ఉందనేది చూపించుకోవాలి. రెండవది, తాను ముఖ్యమంత్రి అవుతాను కావాలని చెప్పడం ద్వారా మీరు ఒకవేళ పొత్తుకి పొత్తులో ఈక్వల్ ఇది అంటే మేము అడిగిన సీట్లు మీరు ఈకపోతే నేనే ఒంటరిగా వెళ్తాను, నేనే సీఎంగా ప్రొజెక్ట్ అవుతాను అని చెప్పడానికి, ఒక ప్రెజర్ తేవడానికి తెలుగుదేశం మీద, జనసేన మీద ప్రెజర్ తేవడానికి పనిచేస్తుంది. జనసేన కూడా తెలుగుదేశం మీద ప్రెజర్ తేవాలంటే జనసేన కూడా ఆ టాక్టిక్స్ ఫాలో అవుతుంది. అది కూడా అన్నాడు పవన్ కళ్యాణ్, నేను గెలవడానికి ఈసారి అన్ని వ్యూహాలని వాడుతాను అని చెప్పాడు క్లియర్గా. అంటే ఎవరైనా అంతే, ఏ రాజకీయ పార్టీ అయినా గెలవడానికి అన్ని వ్యూహాలు వాడతారు. దాన్ని చెప్పినా చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ చెప్పాడు, మిగతా వాళ్ళు చెప్పట్లా. ఎందుకంటే ఇక్కడ గెలుపు ముఖ్యం, అంటే మీన్స్ అండ్ ఎండ్ అంటారు మామూలుగా. సో ఎండ్ ముఖ్యం మీన్స్ కంటే, ఏ దారిలో వెళ్తాం అనే దానికంటే ఏ గమ్యాన్ని చేరుతామా లేదనేది రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి ప్రధానమైన అంశం. వాళ్ళ గమ్యమే వాళ్ళకి ఇంపార్టెంట్, గమనం కాదు అంటే దారి కాదు. ఏ దారైనా వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళకి అన్ని అడ్డదారు రహదారి అనేది ఏమి లేదు, వాళ్ళకి అన్ని రహదారులే, అడ్డదారి అనేది ఏమి లేదు. సో అందుకని పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నాడు, మొన్న అట్లా చెప్పాడు ఇక్కడ అట్లా చెప్పాడంటే ఆయనకు ఒక క్లారిటీ ఉంది. అదేంటంటే తెలుగుదేశం మీద ప్రెజర్ తీసుకురావాలి, ఈ వారాహి యాత్ర ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలి. తన బలాన్ని నిరూపించుకుంటే తెలుగుదేశం ఆటోమేటిక్గా కొన్ని సీట్లు ఎక్కువ ఇస్తుంది. ఇప్పటివరకు చెప్తుండేది ఏమంటే 15-20 సీట్స్ కంటే ఎక్కువ ఇవ్వము అని చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేనకి 30,000 ఓట్లు వచ్చిన క్యాండిడేట్స్ 7-8 మంది కంటే ఎక్కువ లేరు. అట్లాగే 40,000 వచ్చిన క్యాండిడేట్స్ కూడా 7-8 మంది కంటే లేరు. అంటే 30 నుంచి 40,000 ఓట్లు దాదాపు 15 మందికి వచ్చి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ లేదు. సో ఆ 15 సీట్లు మేము ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు, అంతకంటే ఎక్కువ మేము ఇవ్వమని చెప్తున్నారు. సో 15 సీట్లు వీళ్ళ దగ్గర తీసుకునేదానికి మనం ఎందుకు వీళ్ళతో కలవాలనేది పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు. కొంత ఎక్కువ అంటే ఒక 40-50 అయినా అడుగుదాము అనేది ఉంది, కనీసం ఒక 30-35 ఫైనల్ కావచ్చు తెలుగుదేశం కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటే. ఒకవేళ బీజేపీ కూడా దిగింది అనుకో, ఆల్రెడీ బీజేపీకి 12 సీట్లు ఎంతో 12 నుంచి 15 సీట్లు ఇస్తామనేది ఒకటి బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. లేనప్పుడు అతను ఏం చేయాలి,
దానికి కూడా ప్లాన్ బి ఉండాలిగా పవన్ కళ్యాణ్ దగ్గర. ఆ ప్లాన్ బినే ఇది, ఏది నేను సీఎం. ఎందుకంటే కేడర్లో, జనసేన కేడర్లో పవన్ కళ్యాణ్ సీఎం కాదు, క్యాండిడేట్ కాదు, తెలుగుదేశాన్ని గెలిపించడానికి చంద్రబాబుని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తున్నాడు అనేది విస్తృతంగా వైసీపీ తీసుకెళ్తుంది. అది కేడర్లో కొంత పనిచేసింది. ఇంతకుముందు ఉన్నంత ఉత్సాహం జనసైనికుల్లో లేదు. మనం సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెడుతున్న చూసినా కూడా అర్థమవుతుంది. అట్లాగే తెలుగుదేశం సోషల్ మీడియాని గమనిస్తే కూడా పవన్ కళ్యాణ్ అవసరం లేదు, మనకి బీజేపీ అవసరం లేదు, ఒంటరిగా వెళ్దామనే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అదంతా స్ట్రాటజిక్గానే పెడుతున్నారు వాళ్ళు ప్రెజర్ చేయడానికి. సో ఇదంతా ఏంటంటే మైండ్ గేమ్స్ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగానే తన మైండ్ గేమ్ తన స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే తను జగన్ని తిట్టడం అనేది అది క్లారిటీగా ఉన్న స్ట్రాటజీ. జగన్ని తిట్టడంతో పాటు ఇండైరెక్ట్గా తెలుగుదేశానికి అతను వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు మా న్యాయమైన సీట్లు మాకు ఇవ్వకపోతే నేను పోతాను, నాకు పోయేదానికి ఏమి. నిజంగా కూడా జనసేన అవసరం తెలుగుదేశానికి ఉంది, కానీ తెలుగుదేశం అవసరం జనసేనకు లేదు. ఎందుకు? తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించాలనుకుంటుంది, జనసేన అనుకోవట్లే. ఆయన ఎన్ని చెప్పినా కూడా జనసేన ఆయన క్లారిటీ ఉంది, మనకి ప్రభుత్వాన్ని స్థాపించే ఓట్లు కానీ సీట్లు కానీ రావు. మన టార్గెట్ ఏంటంటే మ్యాక్సిమం ఎంతమంది ఎమ్మెల్యేలు మనం సంపాదించి అసెంబ్లీలోకి వెళ్ళగలం. నేను గెలవాలి, నా తరపున 10-20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకో, ఈసారి నేను ఫైట్ చేయగలను. నెక్స్ట్ 2029లో నేను అప్పుడు సీఎంగా కంటెస్ట్ చేస్తాను అనేది పవన్ కళ్యాణ్ కున్న క్లారిటీ. అందుకని ఇప్పుడు అతను ఎమ్మెల్యేలు తను గెలుపు, ఈ రెండు అతని లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే కనీసం వీళ్ళు 40 ఏదో ఇస్తే సీట్లు, కనీసం ఒక అందులో 15-20 గెలవగలిగితే ఒక థర్డ్ ఫోర్స్గా ఎవాల్వ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. బీజేపీతో కూడా రేపు టై అయిపోవచ్చు. అది పవన్ కళ్యాణ్కి ఉన్న క్లారిటీ. ఆ క్లారిటీతోనే వారాహి యాత్రలో ఆయన ఎంత డ్రామాటిక్గా మాట్లాడినా ఎసెన్స్ అయితే ఇది. ఆయన డ్రామాటిక్గా ఎన్ని మాట్లాడచ్చు, ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్ కూడా అదే, డ్రామాటిక్గా మాట్లాడడం, విప్లవం అని చెప్పడం, ఇవన్నీ చెప్తున్నాడు. అయితే ఇక్కడ నాకు రెండు అబ్జెక్షన్స్ ఉన్నాయి ఆయన స్పీచ్లో. ఒకటి, ఆయన ప్రజాకోర్టులు పెట్టి నేను శిక్షిస్తాను ఈ అవినీతి పౌరులందరిని అన్నాడు. రెండు, నేను ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటి వాళ్ళంతా అని మాట్లాడాడు. ఈ రెండు కూడా ఒక కాన్స్టిట్యూషన్ని అమలు చేసే రాజకీయ పార్టీగా మాట్లాడకూడదు. అది నక్సలైట్లు మాట్లాడతారు భాష, అది ప్రజాకోర్టుల్లో ద్రోహుల్ని కథం చేస్తామని వాళ్ళు అనేక పాంప్లెట్లు వేశారు మావోయిస్టులు. వాళ్ళు ఎందుకు వేశారంటే వాళ్ళకి ఈ దేశంలో రాజ్యాంగం మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ప్యారలల్గా ప్రజాకోర్టు అనేది పెట్టారు. ప్రజాకోర్టు అంటే ప్రజలు నిర్ణయించరు, పార్టీ అక్కడ కూడా మావోయిస్ట్ పార్టీ నిర్ణయిస్తుంది. పేరుకు ప్రజలే కథం చేశారంటారు. ప్రజలు కథం చేయరు, పార్టీ అంటే వాళ్ళ దళమే కథం చేస్తుంది అక్కడ కూడా. సో ప్రజల్ని అందరూ వాడుకున్నట్టే మావోయిస్టులు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ప్రజలే శిక్షించారు, ప్రజలే కథం చేశారని. ప్రజలు ఎవరు కథం చేయరు, వీళ్ళే కథం చేస్తారు. అలాగే ఇతను ప్రజాకోర్టు అనడం అనేది యాంటీ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ వ్యతిరేకమైన స్టేట్మెంట్. అది ప్రజాకోర్టు నువ్వు పెట్టడానికి నువ్వెవడు? ఇక్కడ ఆల్రెడీ కోర్టులు ఉన్నాయి, ఇక్కడ వ్యవస్థ ఉంది, జస్టిస్ సిస్టమ్ ఉంది, దాంట్లో నువ్వు నిరూపించు. అంతేగాని నేను ప్రజాకోర్టు పెట్టి ఈయనే నిర్ణయించి ఈయనే శిక్షలు వేస్తాడా? వేస్తే ఈయన ఊరుకుంటారా? సో అది రాంగ్. రెండవది ఎన్కౌంటర్ చేయాలని. ఒక కాన్స్టిట్యూషన్లో ఉంటూ నువ్వు ఎన్కౌంటర్ అనేది అన్కాన్స్టిట్యూషనల్. అది ఎన్కౌంటర్ అంటే హత్యే, వేరే ఏమి కాదు. సో వాళ్ళని హత్య చేయమని నువ్వు ఎలా పిలిపిస్తావు? వాళ్ళకి శిక్ష పడాలనేది నువ్వు చెప్పు, అంతేగాని ఎన్కౌంటర్ చేయమని నువ్వు ఎలా చెప్తావు? సో ఈ రెండు కూడా అలాంటి వాడు చెప్పకూడను. ఎందుకంటే అతనే ఒక రాజకీయ పార్టీ నాయకుడు కూడా అతనే చెప్తే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ క్యాడర్ ఘోరమైన వాళ్ళు ఉన్న రాజకీయ పార్టీల్లో. అందరికంటే ఒక ఉన్మాదంతో పనిచేసేది ఎవరంటే జన సైనికులు. వాళ్ళేమి లాజిక్లు రీజన్లు ఏమి ఉండదు, వాళ్ళకి ఓన్లీ ఎమోషనే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎమోషనల్గా నువ్వు మరింత రెచ్చగొడితే బలేదు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు నాయకుడు ఏం చెప్తే నిప్పులు తోకమని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి చెప్పడం మానుకోవాలని పవన్ కళ్యాణ్కి నేను చెప్తున్నాను. అయితే పిఠాపురంలో జరిగిన పవన్ కళ్యాణ్ యాత్రలో భాగంగా జరిగిన మాటల్ని చాలా లోతైన విశ్లేషణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.